విజయవాడ కార్పొరేషన్ ఎలక్షన్స్లో 64 డివిజన్లలో 49 డివిజన్లలో వైఎస్ఆర్సీపీ విజయ కీర్తనం ఎగరేసింది. టీడీపీకి 14 డివిజన్లలో విజయం సాధించింది. దీన్ని ఎలా చూస్తున్నారు? 14 డివిజన్లలో కూడా ఒక 5 డివిజన్ల మెజారిటీ వచ్చింది. మిగతా డివిజన్లు 150 ఓట్లతో గెలిచారు. మొత్తం క్లీన్ స్వీప్ విజయవాడ మొత్తం కూడా 64-64 గెలిచేసినట్టే వైఎస్ఆర్సీపీ భారీ మెజార్టీ తెచ్చారు. ఇదేదో తెలుగుదేశం పార్టీ అమరావతికి రెఫరెండం అది ఇది అన్నారు. కానీ అసలు అమరావతి అనే విషయం జనాలు తీసుకోవాలి. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాలు కానీ డెవలప్మెంట్ కానీ మొత్తం విజయవాడనే కదా రాష్ట్రం మొత్తం కూడా క్లీన్ స్వీప్ చేశారు. కొన్ని చోట్ల అయితే ఒక్క సీటు కూడా రాలేదు. కొన్ని చోట్ల సింగిల్ డిజిటే. ఒక విజయవాడలోనో చేపట్లో డబుల్ డిజిట్ వచ్చినట్టుంది. మిగతా అంతా కూడా సింగిల్ డిజిటే. అంటే మొన్న లాస్ట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏదైతే ఉందో ఈరోజు తెలుగుదేశం పార్టీ పరిస్థితి కూడా అదే. నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్స్కి అసలు వైఎస్ఆర్సీపీకి పోటీ చేయడానికి కూడా ఎవరు అభ్యర్థులు రారు. ఎందుకు ముందు వెళ్ళి ఖర్చు డబ్బు ఖర్చు పెట్టుకోవడం తప్ప ఇంకా ఎందుకు పోటీ చేయడం, ఎందుకు మనం ఓడిపోవడం ఎందుకని చెప్పి అంటారు. నెక్స్ట్ మీరు ఎలక్షన్ చూడండి, ఎనామినస్గా మొత్తం అసెంబ్లీ ఎన్నికలు మనకు ఉండకపోవచ్చు. 90% జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అని ప్రజలు అభ్యర్థులు కూడా ఎన్నుకుంటారని నా ఉద్దేశం. సరే, అయితే ఇప్పుడు నగర పంచాయతీలు అయిపోయాయి, పంచాయతీ ఎలక్షన్స్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు ప్రధానంగా ఆకర్షించే దృష్టి ఏంటంటే ఇప్పుడు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్. ఈ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్లో ప్రధాన పార్టీలు వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ అన్ని ప్రధాన పార్టీలు పోటీ చేస్తున్నాయి. ఈ ఎలక్షన్స్లో ఎలా ఉంటుంది? యాక్చువల్గా పంచాయతీ ఎన్నికలు పెట్టారు ఫస్ట్. పంచాయతీ ఎన్నికలు అయితే ఏ గోళ ఉన్నదనుకున్నాడో మేము పంచాయతీ ఎన్నికలు పెట్టిన తర్వాత క్లీన్ స్వీప్ అయిపోయింది. సరే, క్లీన్ స్వీప్ అయిన తర్వాత నగరపాలక సంస్థలు ఎన్నికలు పెడితే నగరపాలక సంస్థల్లో ఏదైనా కొంత ఏదో ఒక సమస్య మీద కొంత టీడీపీకి అనుకూలంగా ఓట్లు వస్తాయి అనే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ ఏం చేయండి, మధ్యలో జడ్పీటీసీలు ఎంపీటీసీలు ఆపేసి మళ్ళీ మున్సిపల్ కార్పొరేషన్ దగ్గరికి వచ్చాడు. కొంచెం వాళ్ళ పార్టీ బతికిందని చూపిద్దాం అనే ఉద్దేశంతో. ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు ఒకటే సామాజిక వర్గం కాదు, ఒకే బంధువులు అంతా కూడా కలిసి చేస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మీద ఆయన ఈ జడ్పీటీసీ ఎంపీటీసీలు తీసేసి కార్పొరేషన్కి వచ్చాడు. కార్పొరేషన్లో పంచాయతీ లేదంటే చెమ్మలేదు కాబట్టి దాన్ని వాళ్ళు చెప్పుకున్నా మేము అది కూడా 100% 99% నాకు తెలిసి వైసీపీకి వచ్చి ఉంటాయి కాబట్టి చెంబలేదు కాబట్టి ఎవరికాడు మాది మాదని చెప్పుకున్నారు. ఇదే చెంబల్ ఉంది. ఈ చెంబల్లో కూడా క్లీన్ స్వీప్ చేసేటప్పటికి ఏం అర్థం కాక సెలవు పెట్టే చెల్లిపోయాడు. జడ్పీటీసీ ఎంపీటీసీ ఆయన పెట్టడు ఇక అర్థమైపోయింది. ఆయన ఏదో చూపిద్దాము, చంద్రబాబు నాయుడికి ఏదో ఉందని చూపిద్దాం అని డిసైడ్ అయిపోయాడు ఎలక్షన్ కమిషనర్. దాంతో జడ్పీటీసీ ఎంపీటీసీలకి ఇక అసలు ఇండివి నామినేషన్ చేసేవాళ్ళు కూడా ఉండరేమో అనే దేశంతో మరి చంద్రబాబు నాయుడు సెలవు మీద లేకపోతే అనవసరంగా అతనే బ్యాడ్ అవడం ఎందుకు అనుకున్నాడో ఏమో. కానీ ఈ ఎన్నికలు ఆపేసేసి అతను సెలవు పెట్టేసి వెళ్ళిపోయాడు. బహుశా నాకు తెలిసి ఈ నెలలో అతను రిటైర్డ్ అయిపోతాడు కాబట్టి మళ్ళీ కొత్త ఎలక్షన్ కమిషనర్ వచ్చిన తర్వాత ఎన్నికలు జరిగితే నా పర్సనల్ ఊహ. ఎందుకంటే అతను పెట్టడు చంద్రబాబు నాయుడుకి అర్థమైపోయింది. ఇక అసలు క్లీన్ స్వీప్ అనమాట. ఇప్పుడు మనకి ఒక 50 ఉన్నాయి అనుకోండి జడ్పీటీసీలు, 50లో 49-50 వైఎస్ఆర్సీపీని వచ్చేస్తాయి. ఇక వేరే పార్టీ లేదు అసలు. దాంతో ఇక అనవసరం ఇంకా అనుకున్నాడు, చక్కగా సెలవు పెట్టేశాడు, వెళ్ళిపోయాడు. ఇక ఆయన ఇంకా అసలు లేవు, వేరే పార్టీ లేదు, ఓన్లీ వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్లో. ప్రధానంగా టీడీపీ ఏం విమర్శిస్తుంది అంటే అధికార పార్టీ వాళ్ళు డబ్బులు ఎక్కువగా పంచారు, వాళ్ళ బలం చూపించారు, జనాల్ని భయభ్రాంతులకు చేసి ఓట్లు వేయించుకున్నారు, అలాగే ఓటు వేయకపోతే సంక్షేమ పథకాల్ని మీ ఇంటికి రానివ్వము అని చెప్పేసి అధికార పార్టీ వాళ్ళు భయభ్రాంతులకు చేసి ఈ విజయాన్ని దక్కించుకున్నారు అని ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఏంటంటే ప్రజల్ని అమ్ముడుపోయే వాళ్ళని విమర్శిస్తున్నారు. ప్రజల్ని ఇంతకుముందు కూడా అలాగే మాట్లాడారు, దాంతో ప్రజలు బుద్ధి చెప్పారు. ప్రజల్ని ఇక్కడ మీరు డబ్బులకు అమ్ముడిపోయారు, డబ్బులకు అమ్ముడిపోయి ఓటేస్తున్నారు మీరు అని చెప్పి ప్రజలను అవమానపరుస్తున్నారు వాళ్ళు. అంతకుముందు ఎస్సీలుగా పుడతామా అని, అలాగే నాయీ బ్రాహ్మణులు కొడతానని చెప్పి అలా అనే మొన్న వచ్చినప్పుడేమో ఈ అమరావతికి మీకు చిగ్గు లేదని చెప్పి తిట్టి అతనికి ఒక వయసు వచ్చేసిందండి. ఆ వయసు వచ్చిన తర్వాత అతను ఏం మాట్లాడుతున్నా అర్థం కాక జనాలు ఏదేదో మాట్లాడేస్తున్నాడు. అది అర్థం చేసుకోవట్లేదు అతను ప్రజల్లో బ్యాడ్గా వెళ్తుందని. ఈరోజు కూడా ప్రజల్ని డబ్బు తీసుకుని ఓటేశారంటే ప్రజలు అమ్ముడిపోయారని అర్థం. ప్రజలు ఒకే ఒక్క మాట మీద ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాల్లో కానీ డెవలప్లో కానీ ఏ కుల మతాలకి పార్టీలకు అతీతంగా డెవలప్ జరుగుతుంది దేశంతో వాళ్ళు వన్ సైడ్ అయిపోయారు. అది అసలు ఎవరు విమర్శించినా సరే ప్రజలు వన్ సైడ్ ఉన్నారండి. అతను ఒకటే అండి, ఇంతకుముందు ఈ జనభూమి కమిటీలో లేకపోతే ఇంకో కమిటీ వాళ్ళు లేకపోతే ఏ పార్టీ వాళ్ళని వచ్చేసి వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలంటే దాంట్లో అప్రూవల్ చేయాలి. ఇప్పుడు అసలు ఎవరితో సంబంధం లేదు. ఇప్పుడు యాక్చువల్ కార్పొరేట్లు ఎన్నికలు చేయారు, అలా వాళ్ళకి పని ఏమి లేదు. అసలు నేను చెప్పాలంటే ఏదన్నా సంక్షేమ దీనికి డెవలప్మెంట్ కార్యక్రమాలు కౌన్సిల్లో పాస్ చేయడం తప్ప వాళ్ళు ఒక రేషన్ కార్డు ఇచ్చే అధికారం లేదు. ఒక రకంగా చెప్పాలంటే మొత్తం ఆన్లైన్. నీకు ఎలిజిబిలిటీ అయితే, నీ కులం లేదు మతం లేదు నువ్వు ఏదైనా సరే నీకు ఎలిజిబిలిటీ అయితే నీకు పెన్షన్ వస్తుంది. నీకు ఎటువంటి ఎంఆర్ ఆఫీస్లో పనైనా నీకు ఎలిజిబిలిటీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నీకు ప్రజలు అది కోరుకున్నారు.
అంత ముందు నీకు సంవత్సరాలు పడుచుకున్నా నీకు ఒక సర్టిఫికేట్ రాదు, ఒక ఫ్యామిలీ సర్టిఫికేట్ రాదు, ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ రాదు, ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ రాదు, ఏ సర్టిఫికేట్ రాదు. ఇన్ని తిరిగి 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 ఇసిగిపోయి నాయకులు ఏం కాదు వాళ్ళకి డబ్బులు ఇచ్చి వీళ్ళకి డబ్బులు ఇచ్చి నిజంగా ప్రజలు ఇసిగిపోయారు. ఈరోజు వాళ్ళు కనుక ఎలిజిబుల్ అయితే కనుక ఒక్క పక్క ఇంటి పక్కన ఉన్న సచివాలయంకి వెళ్తే సాలళ్ళు వాళ్ళకి పంజరం తెలియదు. అదే సచివాలయం కూడా ఎలా అవసరంలా, ఒక ఫోన్ కాల్ వాలంటీర్ ఫోన్ చేస్తే వాలంటీర్ ఇంటికి వచ్చి తీసుకెళ్తుంది. ప్రజల సంక్షేమం, ప్రజలకు ఇక్కడ డెవలప్మెంట్ వాళ్ళ ఇంటి ముందు కనబడుతుంది. ఇంకా వాళ్ళకి ప్రజలకు కావాల్సింది ఏంటి, వాళ్ళకి అవసరాలు తీర్చే నాయకుడు కావాలి. అది జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో కనబడుతుంది. వాలంటీర్ వ్యవస్థ బాగా పనిచేస్తుంది, సచివాలయ వ్యవస్థ బాగా పనిచేస్తుంది, వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చేసి పెడుతున్నాయి. కాబట్టి ప్రజలంతా వన్ సైడ్గా జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించారు, ఆదరిస్తారు కూడా. నా ఉద్దేశం ఇంకో 20 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి, దేవుడు కలచాలగా చూడాలి కానీ. సరే, అయితే ఈ నగర పంచాయతీల్లో వైఎస్ఆర్సీపీకి ఇంత మెజారిటీ రావడానికి కారణం సంక్షేమం, గ్రామ వాలంటీర్లు, అలాగే సచివాలయ వ్యవస్థ అని అంటున్నారు. గ్రామ మరి ఇప్పుడు డెవలప్మెంట్ పరిస్థితి ఏంటి విజయవాడలో? రోడ్లు అవన్నీ, ఫ్లైఓవర్స్ అవన్నీ, డ్రైనేజ్ అవన్నీ, ఈ ప్రణాళికలు ఎట్లా ఉన్నాయి, ఏం ప్రణాళికలు రూపొందిస్తున్నాయి? కాక మొన్న 600 కోట్ల రూపాయలు మనం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా డెవలప్మెంట్కి అని చెప్పేసి కేటాయించడం జరిగింది. అంతకుముందు 14వ ఆర్థిక సంఘం నిధులు వచ్చినాయి. ఎంత డెవలప్మెంట్ అవుతుందంటే ఈ 20 నెలల్లో కూడా మీరు ఒక్కసారి చూడండి, రోడ్లకి వెళ్ళండి. ఇక్కడే మన పక్కనే ఉంటుంది ఎన్టీఆర్ కాలనీ కానీ, పక్కన నాగార్జునగర్ కాలనీ కానీ, ఎన్ని కూడా అంతకుముందు మామూలుగా ఈ గతుకు రోడ్లు ఉన్నాయి, అన్నీ కూడా సిమెంట్ రోడ్లు ఉండేసి నిజంగా మీరు జూబ్లీ హిల్స్ లేదంటే పెద్ద పెద్ద డబ్బున్నాల ఏరియాలాగా ఈరోజు కనిపిస్తున్నాయి. డెవలప్మెంట్ బ్రహ్మాండంగా ఉంది. ఈ యొక్క డ్రైనేజ్ సిస్టమ్, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, వాటర్ సిస్టమ్ కానీ చాలా డెవలప్మెంట్ జరుగుతుంది. చాలా ఇప్పుడు కానీ మనగా 10 రోజుల క్రితం అనుకుంటా 400 కోట్లు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కేటాయించారు. అన్ని డెవలప్మెంట్లు ఏమండి, ఒక్కటండి అది ఎలిజిబుల్ అయ్యి సాధ్యమయ్యే పని అయితే కనుక విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో అవన్న పని అంటూ లేదండి. ఫండ్స్కి అయితే ఎటువంటి కొరత లేదు, పనులు చక్కగా డెవలప్మెంట్ జరుగుతుంది. అలాగే నగర పంచాయతీల విషయంలో కూడా, అలాగే మన మున్సిపల్ చైర్మన్ల విషయం అక్కడ వీటిలో కూడా డెవలప్మెంట్ బ్రహ్మాండంగా జరుగుతుంది. మంచి డెవలప్మెంట్ ఏంటంటే వాళ్ళ అవసరాలు తీర్చడానికి ఒక డ్రైనేజ్ సిస్టమ్ కానీ, వాటర్ సిస్టమ్ కానీ, ఇవన్నీ జరగాలి. అలాగే ఇంకోటి చంద్రబాబు నాయుడు చెప్తున్నాను, వాళ్ళు చెప్తుంటే ఉద్యోగ అవకాశాలు అన్నారు. చదువుకున్నాడు ఉద్యోగ అవకాశం ఎక్కడైనా వస్తుందండి, గవర్నమెంట్ ఉద్యోగాలు రాని ఇంకో చోట రాని ఇంకో చోట రానివ్వండి, చదువుకునేవాడికి ఎక్కడైనా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అది అయితే ఇప్పుడు ప్రధానంగా చూసుకున్నట్లయితే తిరుపతి పార్లమెంట్ ఎలక్షన్స్, బై ఎలక్షన్స్ వస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షాలు అలాగే టీడీపీ అవని, జనసేన అవని, బీజేపీ అవని ప్రధాన ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి గురుమూర్తి గారిని కూడా క్యాండిడేట్ పేరు అనౌన్స్ చేయడం జరిగింది. దీన్ని ఎలా చూస్తారు అంటే, ఇప్పుడు కూడా తిరుపతిలో కూడా వైఎస్ఆర్సీపీ తన ప్రభంజనం కంటిన్యూ చేస్తుందని అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం ఏంటంటే ఆ డబ్బు ఉన్నాడని చూడండి, అతను సామాన్యుడికైనా చీటిస్తే గొప్పతనం. మొన్న మన విజయవాడలో ఒక ఆమెకి, ముస్లిం పెద్ద ఆమెకి ఎమ్మెల్సీ ఇచ్చాడు, ఎవరు ఊహించలేదు. అదే చంద్రబాబు నాయుడు దగ్గర అయితే ఆయనకు 10 కోట్లు 5 కోట్లు నారా లోకేష్ గారు డబ్బు ఇచ్చి కానీ అది కొనుక్కోవడానికి అవ్వదు. ఆమె ఊహించలేదు నాకు ఎమ్మెల్సీ వచ్చిందని చెప్పేసి ఆమె ఆశ్చర్యపోయింది. అలాగే గురుమూర్తి గారు సామాన్య డాక్టర్, ఆయన పోటీ చేశాడు. ఇలా ప్రతి ఒక్కరు కూడా సామాన్యులు, ఎవరు ఊహించిన వాళ్ళని. ఈరోజు మన మేయర్ స్వామే ఊహించుండదు నేను మేయర్ అవుతాను, డిప్యూటీ మేయర్ అసలు ఆమె ఇంట్లోకి వచ్చుంటే పిలిచి డిప్యూటీ మేయర్ చేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం. అలాగే తెలుగుదేశం పార్టీ విషయానికి వద్దాం. పనబాక లక్ష్మి గారిని పాప కాంగ్రెస్ పార్టీలో ఉంది, తర్వాత ఎందుకో మరి అయిపోయింది కాబట్టి వచ్చింది టీడీపీలోకి వచ్చింది. మొన్న ఆమెను పోటీ చేయనని చెప్తే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి బతిమాలు తీసుకొచ్చి అమ్మ నువ్వు పోటీ చేయమ్మా అని చెప్పేసి, వాళ్ళు క్యాండిడేట్ లేడా పోటీ చేయడానికి. ఇంకా సమానంగా ఓట్లు పోటీ చేసే సీన్ ఎవరికి లేదండి. ఏదైనా 15-20 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీకి ఎదురు లేదు, డౌట్ లేదు. అక్కడ కూడా పోటీ చేయడానికి ఎవరు లేక పనబాక లక్ష్మి గారిని బతిమాలి తీసుకొచ్చి పోటీలో పెట్టారు. అయితే ప్రతిపక్షమైన బీజేపీ అవ్వని, జనసేన అవ్వని ఇద్దరు పొత్తులో ఉన్నారు. బీజేపీ క్యాండిడేట్ని ఫైనల్ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే బీజేపీ ఏం చెప్తుందంటే, తిరుపతిలో మాకు చాలా మేరకు ఓట్ల శాతం అయితే ఉంది, ఈసారి తిరుపతి పార్లమెంట్లో మేమే గెలుస్తాము, ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉంది మేమే కాబట్టి, తిరుపతి ఎంపీ కూడా కన్ఫామ్గా మేమే గెలుస్తామని చెప్పేసి బీజేపీ అంటుంది. బీజేపీ ఈ రాష్ట్రంలో జరిగిన మొన్న మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో కానీ, పంచాయతీ ఎలక్షన్స్లో కానీ అసలు బీజేపీకి ఏమైనా వచ్చినాయా? మొన్న తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో కూడా బీజేపీ కార్పొరేషన్ సీట్ కూడా వచ్చిందా? నాకు తెలిసి అయితే రాలేదు. జనసేనకు కూడా రాలేదు. మరి ఏ విధంగా ఎంపీగా పోటీ చేద్దాం అనుకుంటారు? ఏదో మీడియా ఉందని చెప్పేసి, ప్రెషర్లు వచ్చారని చెప్పేసి ఏదో అవాకులు చవాకులు పేలడం తప్ప పోనీ మీకు మొన్న తెలియాలి కదండి ఓటింగ్ చేద్దాం ఎంత వచ్చింది మీకు?
రాష్ట్రం మొత్తం చూసుకుంటే 2% బీజేపీకి వచ్చినట్టుంది 4% ఎంతో జనసేనకి వచ్చినట్టుంది మొత్తం ఎంతో 6% అంతా వచ్చినట్టుంది మీరిద్దరు పొడి చేసి ఎంపీని గెలిచేస్తారా ఏదో సామెత ఉంది ఇంట్లో నెగ్గలేనాడు ఊళ్ళో నెగ్గుతానని ఏదో సామెత ఉంది అలాగే నువ్వు మొన్న జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లోనే నీకు ఒక కార్పొరేట్ సీట్ రాలేదు నువ్వు వచ్చి ఎంపీ గెలిచేస్తావు నువ్వు ఏమంటే మాట్లాడడానికి కూడా ఒక అర్థం ఉండాలి దానికి మనం సంబంధం చెప్పడానికి కూడా అసలు యూజ్లెస్ సార్ మాట్లాడకి సంబంధం చెప్పడం కూడా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి